గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా సాలూరు పురపాలక సంఘ పరిధిలో పర్యటించారు. ఇందులో భాగంగా గుమ్మడం గ్రామం సాలూరు మెంటాడ పరిధిలో పర్యటించి గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత వాలంటీర్ ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైసీపీ పట్టణ అధ్యక్షుడు సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్ తీసుకుంటే మనకు కన్సర్న్ కూడా ఎక్కువ వస్తుంది కదా. అట్లా తీసుకుని ముందు మందులు బాగా వాడండి. ఆ తర్వాత అక్కడికి పోతే ఒక రెండు నెలలు చూసిన తర్వాత విజయనగర్ హాస్పిటల్కి ఇద్దరు నేను చెప్తాను. సర్టిఫికేట్ తీసుకుంటే ఇప్పుడు మనకి చేయాలి. ధైర్యం కూడా వస్తుంది. ఇద్దరు మనం కుంగిపోతే అది ఇంకా ఇబ్బంది పెడద్దు. ఎన్ని జగనన్న అన్ని పథకాలు ఇస్తున్నారమ్మా, ఆయన ఇస్తున్నారు పథకాలు, మీ అందరినీ చూసుకుంటున్నారు. సార్ చెప్పినట్టు ఇది కూడా అక్కడ ఇల్లు కట్టేసి ఉన్నది. అక్కడ అక్కడికి ఇల్లు కట్టేసి ఉన్నది. అది మీకు ఆగస్టు నెలలో బాగా ఇవ్వచ్చు. ఆగస్టులో కానీ డిసెంబర్లో కానీ ఇస్తారు. ఇడుకోలకు బిందు మంచి ఇల్లు, చాలా మంచి ఇల్లు. దాని విలువ 10 లక్షలు చేస్తుంది. మంచి ఇల్లు అప్పుడు వస్తుంది. జగన్ అన్ని ఇస్తున్నాడు, నేను కాదు. కాబట్టి ఇప్పుడు దీవించి తగ్గ మీ మనవడికి దీవించాలి బాగా. మళ్ళీ రావాలి మనవడు, ఎప్పటికప్పుడు రావాలి. జగన్ గారు ఏమిటి ఏమిటి చేసినారు, ఇక్కడ ఉన్నది ఇస్తే ఇచ్చాడు. మంచి చేస్తే మంచిదని రాసి ఇక్కడ, మంచి చేస్తే అవునని రాస్తారు, లేకపోతే లేదని రాస్తారు. ఇలాగ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లోనే. మొత్తం 50 రకాలకి అడిగారు జగన్ గారు. అడిగిన తర్వాత దీన్ని మీరు ఎవరి చేత నింపించు అవునని కానీ లేదని కానీ ఇది మళ్ళీ మీరు తీసుకోవాలి, తీసుకొని ఆఫీస్కి ఇవ్వాలి.